నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పినని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति भवामहे कविं कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణవదేవీ సరస్వతి వాజేర్వాజనీతే మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా నమః జనవరి రెండు వేల ఇరవై ఒకటి మీనరాశి ఫలితములు నవగ్రహాలు కూడా ఈ పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి ఆ సంచరిస్తున్నప్పుడు ఆ రాశి వారి సంచారం మిగిలిన రాశి మీద అన్ని రాసుల్లో మీద కొంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకునేటువంటిదే రాశి ఫలముల కార్యక్రమం అంటే ఆ సంచార నవగ్రహ సంచార ఫలితములు అనుకూలంగా ఉండవచ్చు అననుకూలంగా ఉండవచ్చు అనుకూలంగా ఉన్నా సంతోషమే అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ముందుగానే తెలుసుకుని ఈ శాస్త్రవీత్యా ముందుగానే తెలుసుకుని ముందు ముఖ్యంగా మన ఆహార విహారాదుల పట్ల మనం నియంత్రించుకుని తర్వాత దైవశక్తిని కూడా పెంపొందించుకుంటే ఈ యొక్క గ్రహ బలాన్ని అననుకూలతని కూడా చాలా తేలికగా అధిగమించడానికి మార్గాలు మనకి మన మహర్షులు మహానుభావులు ఎప్పుడూ కొన్ని వేల వేల ఏళ్ళ సంవత్సరాల క్రితమే మనకి చెప్పారు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే మన యొక్క జ్యేయం ఈ రాశి ఫలముల యొక్క జయం దానికి చెప్పేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తి వాక్శుద్ధిని ఎప్పుడు కూడా దైవశక్తితోటి సంపాదించుకుంటే చాలా ఉత్తమమైనటువంటి యొక్క విశేషాలుగా చెప్పడానికి వీలవుతుంది ఇందులో ఇంకో విషయం ఏంటంటే నేను చిన్నవాడిని అయినా నాకు తెలిసినటువంటి యొక్క విజ్ఞానం మా గురువుగారి యొక్క ఆశీస్సులతోటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారులు వారి యొక్క ఆశీస్సులతోటి నేను చెప్పేది ఏమిటంటే మనం మన ఆహార నియమాలు పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు దాన్ని మన ఆహార నియమాలు కూడా పాటించాలి ఆహార వ్యవహారముల పట్ల నియమం కూడా మనం పాటించాలి దైవశక్తిని తప్పకుండా పెంపొందించుకోవాలి ఈ చెప్పేటువంటి వాడు కూడా ఒకే కోణంగా కాకుండా ఈ శాస్త్రంలో అనేక కోణములు ఉంటాయి ప్రతిదానికి ఉంటుంది ఏ యాక్టివ్ కూడా ఉంటుంది ఒక యాక్ట్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సేల్స్ ట్యాక్స్ ఉన్నాయి ఉన్నాయనుకోండి వ్యాట్ యాక్ట్స్ ఉన్నాయనుకోండి దానికి అనేకమైనటువంటి ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకోంగానే సరికాదు ఆ తెలుసుకున్నటువంటి యొక్క రూల్స్ ఒక రూల్ చదువుకుంటున్నప్పుడు వేరే ఇంకో చోటకి దీనికి సంబంధించినటువంటి యొక్క విషయాలు కూడా చెప్పబడి ఉంటాయి అలాగే శాస్త్రంలో కూడా ఏ రెండో పేజీలోనూ ఉండేటువంటి దాన్ని పట్టుకుని మనం ఒక్క మాటగా డిక్లేర్ చేసేయడానికి నీకు ఇది లాభం లేదు ఏమీ పనికి రాదు ఈ నెలలంతా కూడా నీకు ఇట్లాగే ఉంటుంది చాలా బాధలు పడతావు కష్టాలు పడతావు అష్ట కష్టాలు పడతావు అనేటువంటిది ఏదో రెండో పేజీలో రాశారని అనుకోండి దాన్ని పట్టుకుని మనం చెప్పటేదానికంటే ఆరు వందల పేజీలోనూ నాలుగు వందల పేజీలోనూ ఇంకోటి దీనికి కాంట్రడిక్ట్గా ఉంటుంది అక్కడ కొన్ని విశేషాలు చెప్తారు ఆ విశేషాలను కూడా మనం ఇక్కడ తీసుకురావాలి తీసుకొచ్చుకుని ఇక్కడ చెప్పాలి అంటే ఇలా ఉన్నప్పటికీ కూడా అదిగో ఆ కారణాల మూలంగా శుభ ఫలితములు ఇస్తారు ఇదే గ్రహము అని ఉంటుంది అది కూడా తెచ్చుకుని చెప్పి క్షుణ్ణంగా అప్పటికి కూడా అన్ని కారణ అన్ని కోణాల నుంచి కూడా చూసినప్పటికీ కూడా ఏది అక్కడ శుభప్రదంగా లేకపోతే అప్పుడు మనం నాయన ఇది సరిగా లేదు ఈ యొక్క దైవబలాన్ని దేవసంపత్తిని పెంచుకోవటానికి మహర్షులు ఇచ్చినటువంటి స్తోత్రాలు చదువుకో అని చెప్పటమే తప్ప దాన్ని మనం దాన్నే చూసుకుని భయప్రదం చేయటం అనేటువంటిది భయాందోళనకి గురి చేయటం అనేటువంటిది గురి కావటం అనేటువంటిది అదంతా మంచి విషయం కాదని నేను సవినయంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు మనం ఇంతకాలం మట్టి కూడా ఒక రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఆగ్రహం మిగతా ఆ కాక మిగతా రాసులు అన్నింటి మీద కూడా ఏ ప్రభావం చూపిస్తుందని రాశుల వరకే చెప్పాం అయితే ఈ ఎపిసోడ్లో కొంత నాకు కొంత ఉత్సాహం కలిగి ఇంకొక కోణం కూడా చెప్పాలి అని అనిపించింది అదేంటంటే ఒక గ్రహం ఒక నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఆ రాశిలో ఒక నక్షత్రంలో ఈ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటే మిగిలిన నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్దామని అనిపించింది తర్వాత అది అన్ని అన్ని గ్రహాలకి అన్ని నక్షత్రం వారికి చెప్పడం అంటే కొన్ని గంటలు పడుతుంది అలా కాకుండా ఒక గురువుగారు శని పెద్ద గ్రహాలు కాబట్టి వారు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారో మనం చెప్పుకొని ఆ నక్షత్రంలో వాటి మీద ఉండేటువంటి ఫలితం మిగతా నక్షత్రాల మీద ఎలా ఉంటుంది అనేది ఒక ఒక ప్రయత్నంగా మనం ఇదిగో ఈ నెల రాశి ఫలితాల్లో చెప్పుకుందాం అనేటువంటిది కలిగింది దాన్ని మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పనని భావిస్తూ ఉన్నాను ఇప్పుడు గురుగ్రహం తీసుకుందాం గురువు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ఈ దేంట్లో అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం అంటే అసలు గురువు ఎవరు మీనరాశి వారికి మేనరాశికి అధిపతే గురువు ఇంకోటి పదో పదో స్థానం వాడు కూడా గురువే పదో స్థానం అంటే ధనురాశి ధనురాశికి కూడా అధిపతి గురువుగారే ఇప్పుడు మీకు మీ రాశికి అధిపతి కూడా గురువుగారే కాబట్టి ఒకటి పది స్థానాలకి అధిపతి అయినటువంటి వారు గురువు ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కనుక మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే ఇంకా ఎలా ఉంటాయో ఫలితాలు నేను చెప్పడం ఎందుకండి మీ మీకే తెలుసుగా మనం చాలా కాలం బట్టి చెప్పుకుంటూనే ఉన్నాంగా అందుకని అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని చాలా యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని సుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని మేనరాశి వారికి గురు యొక్క సంచారం ఇస్తూ ఉన్నాడు ఇస్తుంది అయితే కదండి గురువు గారు మకర రాశిలో ఇంత మీరు చెప్పినటువంటి అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలుగుతాడా అంటే ఇవ్వగలుగుతాడు ఏమిటి కారణము అంటే గురువు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే అక్కడ అక్కడ ఎవరున్నారు శని భగవాను కూడా ఉన్నాడు ఆయనకి అది స్వక్షేత్రం ఎందుకంటే మకర రాశికి అధిపతి శని కాబట్టి ఆ రా స్వక్షేత్రంలో శని సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ శనితోటి ఇదిగో ఈయన సంచారం కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రాశిలో గురువుగారు గురువుగారికి భంగం జరిగి రాజయోగం ఉంటుంది అంటే ఆ రాజయోగం ఎవరికి మీనరాశి వాడికి రాజయోగం పట్టింది గురువుగారు అంతటి గొప్ప రాజయోగాన్ని ఇస్తున్నాడు మీనరాశి వారికి అట్లా మనం అన్వయం చేసి చెప్పుకోవాలి కానీ ఒకే మాటగా నీచిపడ్డాడండి ఏమి ఇస్తాడండి అని చెప్పడం కాదు దీనికి రివర్స్లో ఆన్సర్లు వస్తాయి మనం చెప్పుకునే దానికి రివర్సులో ఆన్సర్లు వస్తాయి ఒకప్పుడు శాస్త్రం అట్లాంటిది ఉంది మరి అన్నీ సుక్షుణ్ణంగా పరిశీలన చేసుకుని చెప్పాలి తర్వాత నేను మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే అర్థంటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు మంచిదే అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం మరి లాభంలో సంచారం చేస్తే చాలా అన్ని గ్రహాలు బాగానే ఉంటాయి కదండీ లాభాన్ని ఇస్తాయి ఏం లాభం ఇస్తాడు ఈయన ధన ఎవరైనా ధన కారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు విద్యా కారకుడు ఇవన్నీ కూడా ఆయనవే ఆయన శాఖలే ఇవన్నీ కూడా ఆయనే కారకుడు దీనికి కాబట్టి ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకి విద్య బాగా వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి లభిస్తాయి అలాగే కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి వాడికి వివాహంగా అన్నటువంటి కన్యలకి వివాహం అవుతుంది అలాగే కా బ్రహ్మచారులకు కూడా పెళ్ళవుతుంది తర్వాత ఏదైనా గృహయోగం కూడా ఉంటుంది ఏదైనా చిన్న చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటం లేకపోతే ఏదైనా ఒక కట్టడానికి ప్రయత్నాలు చేసుకోవటం చిన్న గృహాన్ని కట్టడానికి ప్రయత్నం చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి తప్పకుండా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురు సంచారం అయితే ఇప్పుడు ఇందాక మనం మనం చేసుకుంటున్నట్టుగా ఈ నెలలో కొద్దిగా వివరణలోకి వెళ్దాం అసే మన మన వీడియోసే చాలా అన్ని అందరి వీడియోస్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయని చెప్పినని ఒక విషయంగా అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఎక్కువ ఉన్నప్పటికీ కొద్దిగా ఇంకొక పాయింట్గా ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే అది కూడా చెప్దామని చెప్పినని కొంత ఉత్సాహం కలిగింది ఆ దాంతో ఇప్పుడు గురువుగారు జనవరి ఏడవ తారీఖు నుండి శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ చేయబోతూ ఉన్నారు శ్రవణ నక్షత్రంలో ఇప్పుడు ఆ నక్షత్రానికి ఇప్పుడు మీ రాశిలో ఉండేటువంటి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది పూర్వభద్రా నక్షత్రం వారికి ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో సంచరించేటువంటిది నైదంత అరవుతుంది నైదంతారాబులం కాబట్టి ఏదో కొంతవరకు అని చెప్పారు రాశి ఆ రాశికి ఈ రాశికి ఓవరాల్గా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ అందులో మళ్ళీ పూర్వభద్ర వారికి కొంత తగ్గుతుందని చెప్పారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సాధారణ తారలో ఉంటాడు చాలా బాగా ఉంది అట్లాగే రేవతి నక్షత్రం వారికి ఐదవ తారే ప్రత్యతార అయినప్పటికీ కూడా మొదటి నమ్మకంలో ప్రత్యక్తారు కాబట్టి అది కూడా బాగానే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అంటే పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వారికి గురువు యొక్క అనుగ్రహం తొంభై తొంభై శాతం చెప్పుకుంటే పూర్వాభాద్రా వారికి ఎనభై ఐదు చెప్పుకోవాలన్నమాట కొంత తగ్గుతుంది ఐదు కాబట్టి ఇది నేను మనం చేస్తున్నా ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేద్దాం శని శని సంచారం శని అసలు ఎవరు ఈ యొక్క మీనరాశి వారికి లాభాధిపతి వ్యయాధిపతి వ్యయ లాభాధిపతి శని ఎక్కడ సంచారం చేస్తున్నారు వారు అని చెప్పిన ఈ ఈ జనవరి నెల అంతా కూడా ఎక్కడ సంచారం చేస్తారంటే అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క శని భగవానుడు ఇందా గురువు గారు సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు శని కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వ్యయాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది అంటే లాభాధిపతి లాభంలో సంచారం చేయటం అనేటువంటిది గొప్ప విశేషం మంచి ఫలితాలను ఇస్తారు శని కార్యసిద్ధి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి తర్వాత శని ఎక్కువగా శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి వాడు కనుక శ్రామిక వర్గం అంతటి కూడా చాలా బాగా ఉంటుంది శ్రామిక వర్గానికి యాజమాన్యానికి మంచి సత్సంబంధాలు ఉంటాయి అందువలన పారిశ్రామిక రంగము వ్యాపార వాణిజ్య రంగము మంచి అభివృద్ధి చెందుతుంది తర్వాత అంత ఆధ్యాత్మికతను ఇచ్చేటువంటి వాడు కూడా శనే అంటే ఏదో పాగులాడుతూ ఉంటావయే ఎంతకాలం చేస్తావు జీవసత్వాలు అందుకో పాకులాడుతా తర్వాత ఈ జన్మ నీకు నరజన్మ రావడానికి చాలా కాలం మట్టి ఉన్నది ఎన్నో జన్మలెత్తితే ఇది నరజన్మ వచ్చింది వీళ్ళ జనజన్మను మనం సార్థకం చేసుకుని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తే నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమాలు చేస్తే తోటి వాళ్ళకి సహాయ తోడ్పడితే మనం తప్పకుండా వచ్చే జన్మైనా మళ్ళీ మనకి ఈ మనిషి జన్మే రావాలి అని చెప్పి అనేటువంటి కోరికతోటి అసలు అటువంటి ఆ యాక్టిట్యూడ్స్ ఎలా ఉంటుంది మనం మళ్ళా జన్మలు ఉన్నాయా ఉంటే ఏ విధంగా మనం మళ్ళీ ఈ లోకానికి వస్తాం అది కూడా మళ్ళా నరజన్మనాన్ని రావాలంటే ఏం చేసుకోవాలి ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన కూడా శని మీకు తప్పకుండా ఇస్తాడు ఈ యొక్క మీనరాశి వారికి అట్లాగే ఇప్పుడు శని యొక్క సంచారం ఏ నక్షత్రంలో ఉంది ఈ నక్షత్రాలకి ఎలా ఉంటుంది శని మకర రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు బాగానే ఉంది ఏ నక్షత్రంలో సంచారం చేస్తారంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పూర్వభాద్రా నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఏమవుతుంది సాధారణ తారవుతుంది అవుతుంది చాలా బాగా ఉంది పూర్తిగా శని యొక్క అనుగ్రహం ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేసేటువంటి శని ఎట్లా ఉంటాడు ఐదవ తారలో ఉన్నది అంటే ప్రత్యేక తారలో ఉన్నది ప్రత్యక్తార మూడవ నమ్మకంలో వచ్చింది కాబట్టి మూడవ నమ్మకంలో ప్రత్యక్ష తార అంతగా యోగదాయకం కాదు కనుక అయితే ఉత్తరాభద్ర నక్షత్రం శని నక్షత్రం కాబట్టి వారికి మూడవ తారలో ప్రత్యక్ష అయినప్పటికీ కూడా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి శని నక్షత్రం కాబట్టి వారికి కూడా శనిగ్రహం బా శని అనుగ్రహం బాగా ఉంది రేవతి నక్షత్రం వారికి క్షేమతారాబలంగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉన్నది మరి ఇరవై ఒకటి తర్వాత నుండి ఏ నక్షత్రంలోకి వెళ్తారండి శ్రవణ నక్షత్రంలోకి వెళ్తాడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేసేటువంటి ఈ నక్షత్రాలకి ఎలా ఉంటుంది పూర్వభద్రా నక్షత్రం వారికి ఏమో నైదిన తారాబలంగా ఉంది కాబట్టి అంత ఉపయోగకరంగా ఉండదు తక్కువ అవుతుంది ఉత్తరాభద్రా నక్షత్రం వారికి సాధన తార చాలా బాగుంది రేవతి వారికి మొదటి నమ్మకంలో ఐదవ తార కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది ఇది అంటే శని అనుగ్రహం మొత్తం యావరేజ్గా మూడింటికి మూడు నక్షత్రాలకి కూడా బాగానే ఉంది ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మేనరాశి వారికి మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అన్ని ప్లస్లే కాబట్టి మీనరాశి వారికి రాహు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది ఇంకోటి మూడింట గోచార రాహు కనుక సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది కనుక రాహు యొక్క సంచారం మేనరాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలని ఇస్తుంది లాభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది శుభప్రదమైన ఫలితాలని ఇస్తుంది కేతు యొక్క సంచారం కేతు ఎక్కడ సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు తొమ్మిదింట తొమ్మిది అంటే ఎలా సంచారం చేస్తూ ఉన్నారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు దాకా రాహు రైతుమూర్తిగానే సంచారం చేస్తున్నారు ఇక్కడ కేతు కూడా రైతుమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కనుక ఇక మనం వేరే చెప్పుకోకర్లా మీకే అర్థమైపోయింది కాబట్టి కేతు సంచారం కూడా అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మనం తీసుకుందాం రవి అసలు ఎవరు మేనరాశి వారికి ఆరో స్థానం వాడు అవుతాడు ఈ ఆరో స్థానం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అనమాట ఒకటి నుంచి పద్నాలుగు వరకు తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అది రాజ్యస్థానం ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మేనరాశి వారికి రాజ్యస్థానం పదో స్థానం అయింది రాజ్యస్థానం అయింది అక్కడ సంచారం అది కూడా ధనుర్ రాశిలో సంచారం అంటే ధనుర్ రాశి కూడా గురువుగారిదే మీ రాశి అధిపతి కూడా గురువుగారే కాబట్టి గురు రవిలిద్దరూ కూడా పరమమిత్రులే కాబట్టి సంచారం బాగుంటుంది ధనుర్ రాశిలో సంచారం బాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే గోచార రవి పదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలను ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది కాబట్టి రవి యొక్క సంచారం మొదటి పద్నాలుగు రోజులు కోటి నుంచి పద్నాలుగు దాకా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏమిటి లాభం రవి రవి లాభం ఏంటి అంటే ఆరోగ్య భాగ్యం మిగతా మిగతా భాగ్యాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేకపోతే ఏమి మనకు అనుభవంలోకి రావు మిగతా భాగ్యాలు కాబట్టి ఏ భాగ్యం లేకపోయినా ఆరోగ్య భాగ్యం ఉంటే మంచిది దాని అంతా అవే మిగతా భాగ్యాలు వస్తాయి కాబట్టి అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి మీనరాశి వారికి అలాగే పదిహేను తర్వాత నుంచి పదిహేను తర్వాత నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు అంటే లాభంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా బాగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి ఉన్నది ఈ యొక్క జనవరి నెలలో పంచగ్రహం చతుగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఉంది తర్వాత కాలసర్ప యోగములు ఉన్నాయి దీంట్లో ఈ యొక్క జనవరి నెలలో వాటి విశేషాలు మనం ఇంకొక ఎపిసోడ్లో చాలా చిన్న ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇప్పుడు కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం జనవరి నెలంతా కూడా కుజుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు మీనరాశి వారికి మేషరాశి అవుతుంది రెండవ రాశి అవుతుంది రెండవ రాశిలో కుజగ్రహం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అదంటే ఆయన సొంత రాశి ఆ రాశికి అధిపతి అయినా మీకు రెండవ రాశి ఉంది రెండేమిటి ధనస్థానం విద్యాస్థానం మరి విద్యాస్థానం కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ప్రతి విద్యార్థికి కూడా బాగుంటుంది ధనస్థానం కాబట్టి ధనాదాయం బాగుంటుంది ఏ పొలాలు విలా స్థలాలు పొలాలు ఇలాంటివి కొనేటువంటి యొక్క స్థితి ఉంటుంది ఎందుకని భూమి భూదేవి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి ఆ భూకు భూమికి సంబంధించినటువంటి యొక్క విశేషాలు కూడా ఉంటాయి మీకు తర్వాత శుక్రుడు శుక్రుడు మూడు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ధనుర్ రాశిలో పదింట సంచారం చేస్తూ ఉంటాడు ఏదో పర్వాలేదు ఇరవై ఎనిమిది నుండి మకర రాశిలో లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు లాభ ఫలితాలను ఇస్తాడు స్త్రీలకి బాగా ఉంటుంది కళాకారులకి బాగా ఉంటుంది ఇంకా బుధుడు బుధగ్రహ సంచారం జనవరి నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అత్యద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు మీనరాశి వారికి జనవరి నాలుగు నుండి ఇరవై ఐదు నుండి దేంట్లో ప్రవేశిస్తాడే అంటే కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు కుంభరాశి అంటే ఏమిటి వ్యయరాశి అనమాట అంటే కానీ అది మిత్రక్షేత్రమే ఏ రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శుభవ్యయం చేయిస్తాడు బుధుడు చాలా విజ్ఞానదాయకుడైనటువంటి వాడు బుధుడు తర్వాత వ్యయం చేయిస్తాడు తర్వాత ఈ యొక్క గ్రహాలన్నింటినీ కూడా వేరేది వేసుకుని మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఇందాక నేను చెప్పాను విద్యార్థులకి మరి గురువుగారి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నది సువర్ణమూర్తిగా విద్య బాగా వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి చాలా బాగుంది అట్లాగే వ్యాపారస్తులకి ధనకారకుడైనటువంటి గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు శని కూడా సువర్ణమూర్తిగానే ఉన్నాడు రాహుకేతువులు రహితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బాగుంది అన్ని రకాలుగాను బాగుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి రవి విగ్రహం యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి బాగా ఉంటుంది అందులో చిన్న ఉద్యోగం అంటే ఎల్డిసి యూడీసీ వరకు శని యొక్క ఉపయోగం పై వంటి కూడా మేనేజ్మెంట్ అంతా కూడా రవి యొక్క అనుగ్రహం ఉండాలి రవి బా రవి యొక్క దీని మూలంగా వాళ్ళకి బాగుంటుంది పై వాళ్ళకి ఈ కింద స్థాయి వారికి కూడా ఉద్యోగస్తులకు కూడా బాగా ఉంటుంది శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులకి కూడా బాగానే ఉంటుంది తర్వాత రవి యొక్క సంచారం బాగుంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా బాగుంటుంది తర్వాత ఈ కుజుడు రవి బాగా ఉన్నారు కాబట్టి డాక్టర్లకి వీళ్ళకి వైద్యులకి కూడా బాగానే ఉంటుంది శుక్రుడు అంతగా ఒక ఏదో సామాన్యమైనటువంటి యొక్క అనుకూలతలో ఉన్నాడు కాబట్టి స్త్రీలకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి కానీ పట్టిందల్లా బంగారం అనే అదని ఏం చెప్పడానికి అవకాశం లేదు అయితే నష్టమే ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది స్త్రీలకి ఇరవై ఎనిమిది రెండు మాత్రం చాలా బాగుంటుంది అది వచ్చే చెప్పుకుందాం ఇవి జనరల్గా మనం చెప్పుకునేటువంటిది ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలను మనం తీసుకుందాం మాసాధిపతిలో పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు పదిహేను తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు ఈ రాహు కొద్దిగా కేళ్ళ నెప్పులు జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లో ఉంటే చాలా బోర్డు పుస్తకాలు వేశారు చాలామంది ఆ పుస్తకాలైనా చదువుకోండి చక్కగా దుర్గామాత యొక్క ఏ స్తోత్రమైనా సరే చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి తర్వాత మీరు గురువు గారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి ఉత్తరాభద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత పదిహేను నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు వీరు కేతువు కొద్దిగా ఆధ్యాత్మికవాది కాబట్టి కేతువు కార్యసాధన చేస్తాడు శని స్తోత్రం చదువుకోండి నీరాంద్ర నవిపుత్రం యమాగజం ఝాయా సంభూతం తం నమాంజనేశ్వరం అది ఒక ఇరవై ఒక్క నుంచి నూట ఎనిమిది పర్యాము మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా చదవండి అట్లాగే సూర్య ఆరాధన చేసుకోండి ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ సూర్య అష్టోత్తర చతనామావళి కానీ చదువుకోండి లక్ష్మి కుంకు అమ్మవారికి కుంకుమ పూజతోటి అష్టోత్తరం చదువుకోండి రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు శని మాసాధిపతిగా ఉన్నాడు పదిహేను తర్వాత రవి మాసాధిపతిగా ఉన్నాడు కొంచెం శని ఆటంకవాది కాబట్టి శని స్తోత్రం చదువుకోండి విష్ణు సహస్రామ స్తోత్రం పారాయణ చేసుకోండి ఆదిత్య ఉదయ స్తోత్రం లేదా సూర్యనారాయణమూర్తి వారికి యొక్క అష్టోత్తరం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమో అదే చదువుకోండి కాబట్టి వీరి మీ రాశి యొక్క అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు మూడు తొమ్మిది తర్వాత ఆదివారం సోమవారం గురువారం కలిసి వచ్చేటువంటి యొక్క మాసాలు మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి